ఈ మాసాలలో మరి విపరీతమైన వివాహాలు జరుగుతూ ఉన్నాయి కదా, పురోహితులు అందుబాటులో ఉండడం కానీ ఇవి ఎలా ఉన్నాయంటారు? ఓవరాల్గా చెప్పాలంటే మనకు ఇరు రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికరమైన కార్యక్రమాలు కానీ టైంగానే చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే రాను రాను పురోహితుల సంఖ్య తగ్గుతున్న విషయం అందరికీ తెలిసిన విషయం అన్నమాట. కొన్ని కొన్ని కారణాలు దానికి సపరేట్గా ఇది ఉందన్నమాట. సో వీరు తగ్గుతున్నారు, దాంతోపాటు వివాహాల ముహూర్తాలు ఇలాంటి పరిస్థితులు అంటే ముఖ్య శ్రావణ మాసంలో ఏవైతే మనకున్నవి ఒక 10-12 ముహూర్తాలు ఉన్నాయి, చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట ప్రతి ఊర్లో కానీ ప్రతి జిల్లాలో కానీ. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే పురోహితుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఒకే పురోహితుడు 4-5 ముహూర్తాలు చేయించలేరు. ఎందుకంటే లగ్నం లగ్న బలం ముహూర్తాలు అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి. సో కాబట్టి ఓవరాల్గా వచ్చేటప్పటికీ ఒక కన్స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. చాలా చాలా కష్టమైన పరిస్థితి ఉంది. వివాహాలకు పురోహితుల సంఖ్య పరిమితంగా ఉండటము మరియు హాల్స్ ఏవైతే ఫంక్షన్ హాల్స్ కానీ ఇవన్నీ దొరక్కపోవటము ఓవరాల్గా వచ్చేటప్పటికీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితే ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరుగుతున్నదమ్మా.